అరే కార్మికులు అంత దేశాప్తంగా బంద్ ఉందా కార్మికులది, దానికి ఎస్ఎఫ్ఐ మద్దతు, ఎస్ఎఫ్ఐ టీడీఎస్ తీసుకోరా మీ సార్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జగిత్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ కాలయామాన్ని ఈరోజు మన ఎన్ఎస్సీ విద్యాసంస్థల చైర్మన్ అయినటువంటి నవీన్ రెడ్డి గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడన్న నిరంతరుడు ఎస్ఎఫ్ఐ 1970 కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలో డిసెంబర్ 31 డేట్లలో ఆవిర్భవించి నిరంతరం విద్యారంగ సమస్యలపైన పోరాడుతూ అలపెరగని పోరాటాలు చేస్తున్న సంఘం ఏంటంటే అది ఎస్ఎఫ్ఐ. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా జరిగినటువంటి యూనివర్సిటీ ఎలక్షన్తో కూడా గెలిచి విద్యార్థులు అందరూ కలిసి విద్యార్థులు కూడా ఎస్ఎఫ్ఐని ఓట్లు వేసి గెలిపించి అగ్రభాగం నిలిపిన ఘనత విద్యార్థులకు ఉంది. అలాంటి ఘనత కూడా ఎస్ఎఫ్ఐ. విశాల భారత దేశమంతటా ఎస్ఎఫ్ఐ అయితే ఈరోజు విజయపాటు కలిసి అగ్రభాగాన విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ముందుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ వారి యొక్క న్యూ ఇయర్ క్యాలెండర్ని మా జర్నలిస్ట్గా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ వారికి మా విద్యాసంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సో నిజంగా నవభారత నిర్మాణంలో విద్యార్థి యొక్క శక్తి చాలా కీలకమైనటువంటిది. విద్యార్థి యొక్క విద్యారంగం అభివృద్ధి చెందితే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలాంటి విద్యారంగం యొక్క అభివృద్ధి జరగాలి అంటే ఇలాంటి విద్యార్థి సంఘాలు నిజంగా సమాజంలో ఎంతైనా అవసరం. ఎస్ఎఫ్ఐ వారు నిజంగా ఒక క్రియాశీలకమైనటువంటి విద్యారంగ నిర్మాణాన్ని, విద్యార్థుల పట్ల ఒక దేశం పట్ల ఒక అంకిత భావాన్ని నేర్పే విధంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా అలా చేస్తూ విద్యారంగానికి అభివృద్ధికి వారు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.